Kalwakurthy TRS party lo varga vibhedalu bhaggamunnayi. Maji MLA Chitta Ranjan Das adhvaryamlo rendo sari aathmeeya sammelanam nirvahinchaaru. Aithe meeting ku MLA Jaypal Yadav ku aahvanam andaledu. MLC Kasireddy atani anucharulu deeniki haazarayyaru. Party ni chelchadaniki kondaru kutra chestunnarantunna MLA Jaypal Yadav aagraham vyaktam chesaru. Ee vishayanni KTR drushtiki kuda teesukellanani cheptaru. Party niyamalanu ullanghiste varipai katina charyalu teppavani hecharincharu. కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో చేపడుతున్నటువంటి ఆత్మీయ సమ్మేళనాలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ నెల 13వ తేదీన ముందుగానే ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా కల్వకుర్తి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. ఆత్మీయ సమ్మేళనాల్లో అందరి అనుచరులను తీసుకుని భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. కానీ తాజాగా 2 రోజుల క్రితం ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎలికట్ట సమీపంలోని ఓ తోటలో నిర్వహించినటువంటి ఆత్మీయ సమ్మేళనం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్ పూర్తి స్థాయిలో తనకు మరొకసారి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఆ ఆత్మీయ సమ్మేళనంలో కొందరిని మాత్రమే తీసుకుని వచ్చి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా హాజరు కావడంతో ఒకసారి మరోసారి బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయని తెలుస్తుంది. చాలా రోజుల నుంచి కూడా అటు ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ కావచ్చు, ఇటు కల్వకుర్తి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా వర్గ విభేదాలు చాలా కాలంగా కూడా వినపడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తను ఈసారి ఎమ్మెల్యేగా రేస్లో ఉండడానికి కూడా తన అనుచరగారని కూడా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సిద్ధం చేసుకున్నాడు. ఇదే నేపథ్యంలో చాలాసార్లు అటు ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ కావచ్చు, ఇటు కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా బాహాబాయిగా కూడా చాలా సందర్భాల్లో వారు నడిచిందని చెప్పవచ్చు. మరి తాజాగా ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం దానికి జయపాల్ యాదవ్కు పూర్తి స్థాయిలో అంటే ఆహ్వానం లేకపోవడంపై పూర్తి స్థాయిలో జయపాల్ యాదవ్ ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాను, కేటీఆర్ దృష్టికి కూడా తీసుకువెళ్తాను. పార్టీకి ఎవరైతే నష్టం చేకూరుస్తారో, పార్టీని ఎవరైతే రెండు వర్గాలుగా చీల్దామని చూస్తున్నారో వారిపైన రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా జయపాల్ యాదవ్ ఫైర్ అవుతున్నాడు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ సమ్మేళనాలు కాస్త బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలను తెచ్చిపెడుతుంది. అసమ్మత నేతలు సైతం చాలా మంది ఇదే వేదిక కూడా మాట్లాడుతుండటంతో బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారిందనే తెలుస్తుంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ శంకర్.